నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ వద్దీ క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం మీతో మాట్లాడబోతున్నా ఇది పెయింటర్స్కి కాంట్రాక్టర్స్కి అట్లా చూసే ఆడియన్స్కి మీ ఇంటికి ఏ రకమైన పెయింట్ వేసుకోవాలి సో అది ఎట్లా తయారవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో టాపిక్ ఉంటుంది ఖచ్చితంగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా చూడవలసింది పెయింటర్సు కాంట్రాక్టర్స్ ఎందుకంటే మనం పెయింట్ సజెస్ట్ చేసేటప్పుడు ఇంటి ఓనర్సు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అసలు ఈ పెయింట్ ఎట్లా తయారవుతుంది అని మనల్ని అడిగారు అనుకోండి మనకు పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇది ఎట్లా తయారవుతుందని వాళ్ళకి చెప్పలేకపోయినా అనుకో కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అవుతారు సో అందుకోసమే ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడండి చాలా ఇంపార్టెంట్ యూజ్ఫుల్ ప్రతి ఒక్క ఆడియన్స్కి అట్లాగే పెయింటర్స్కి కాంట్రాక్టర్కి సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో వెల్కమ్ అగేన్ వ్యూవర్స్ దిస్ఈస్ వర్ క్రియేటివ్ థింగ్స్ ఐ మీట్ యూ అగైన్ థ్యాంక్ యూ ఇప్పుడు అసలు పెయింట్ ఏ విధంగా తయారు చేస్తాం అనే టాపిక్ మాట్లాడుకుందాం ఇందులో ముఖ్యంగా నాలుగు రకాల పదార్థాలు రసాయనాలు యూజ్ చేస్తారు అవేంటి అంటే మొదటగా అడిటివ్స్ తర్వాత పిగ్మెంట్స్ ఆ తర్వాత రెసిన్స్ ఆ తర్వాత సాల్వెంట్స్ సో వీటన్నికి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను ఎట్లా ఉంటుంది అసలు వీటిని ఎందుకు వాడతారు వీటి వల్లనే పెయింట్ ఎట్లా తయారవుతుంది అనేది మీకు ఫుల్గా ఇప్పుడు వీడియోలో ఉంటుంది చూస్తూ ఉండాలి నెంబర్ వన్ అడిటివ్స్ అంటే సంకలితాలు అసలు ఇది ఏం పనిచేస్తుంది అంటే పెయింట్లో ఉండే లోపం అంటే కొన్ని పెయింట్లు ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా దాని వ్యాలిడిటీ అయిపోయినప్పుడు దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ ఎక్స్పైరీ డేట్ వరకు ఈ అడిటివ్స్ అనేటి వాటిని రక్షిస్తుంది సో ఎట్లా అంటే కొన్ని రోజుల తర్వాత మీరు పెయింట్ డబ్బా ఓపెన్ చేసి చూడండి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆరు నెలల తర్వాత ఓపెన్ చేసి చూస్తే అందులో మీకు ఏమవుతుంది దాంట్లో ఉన్న లిక్విడ్ పైన మనకు పేరుతుంది బేస్ బేస్ అంటాం కదా మనం గడ్డలాగా ఉన్నది అది కిందికి పోతుంది సో ఆ రెండింటిని అట్లా విడగొట్టకుండా ఈ అడిటివ్స్ అనేటివి దానికి రక్షణ ఇస్తుంది ప్రొటెక్షన్ ఇస్తుంది సో అది ఈ అడిటివ్స్ అనే రసాయనం వలన మన పెయింట్ తయారీలో ఉపయోగపడుతుంది రెండవది పిగ్మెంట్స్ పిగ్మెంట్స్ అంటే ఏంటంటే వర్ణద్రవ్యం ఈ వర్ణద్రవ్యం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది రంగును మనకు పెయింట్కు రంగునిస్తుంది రంగును ఇవ్వడానికి వాడే పదార్థమే ఈ వర్ణద్రవ్యం దీన్నే పిగ్మెంట్స్ అంటాం ఇది మనము తెలుపు రెడ్ బ్లాక్ బ్లూ గ్రీన్ ఇట్లా పెయింట్లో ఎన్నో రకాల కలర్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ ఈ పిగ్మెంట్ అనే పదార్థాన్ని వాడినప్పుడు దానికి రంగునిచ్చే రూపం దీనికి ఉంటుంది సో ఇది పిగ్మెంట్ అంటే దీన్ని పెయింట్ తయారీలో వాడతారు మూడో భాగం ఏంటంటే రెసిన్స్ ఈ రెసిన్స్ అంటే ఏంటంటే ఇది ఘనమైన మరియు జిగటు పదార్థం అంటే ఏంటంటే గట్టి ఉండి జిగురుగా ఉంటుంది అట్లాంటి పదార్థం ఇది సో ఇది పెయింట్లో ఏం పని పనిచేస్తుందనంటే ఇప్పుడు చెడు రసాయనాల నుంచి మనం గోడకి వేసుకున్న తర్వాత మన ఇంటికి కానీ మన ఇంట్లో కానీ వేసుకున్న పెయింట్కి చెడు రసాయనాల నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ రెసిన్స్ అనేవి వాడతారు ఇందులో ఎపోక్సీ రెసిన్ అనేది మనకు పెయింట్లో వాడతారు ఈ రెసిన్స్లో చాలా రకాలు ఉంటాయి ఇందులో ఎపోక్సీ రెసిన్ అనేది మనకు పెయింట్ తయారీలో వాడతారు ఇది ఏం చేస్తుందంటే వేడి నుంచి చలి నుంచి మన వాల్స్కి ప్రొటెక్షన్ ఇస్తుంది ఇది ఎందుకు వాల్స్కి ఇస్తుంది అంటే ఇది పెయింట్లో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మన వాల్స్కి ప్రొటెక్షన్ అనేది దీని నుంచి వస్తుంది మీరు చాలాసార్లు వినే ఉంటారు మనకి ఎక్స్టీరియర్ పెయింట్లో అపెక్స్ అని ఉంటుంది కదా అందులో ఇది మిక్స్ అయి ఉంటుంది సో అందుకే అది హై క్వాలిటీ దానికి రేట్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రొటెక్షన్ కూడా మన వాల్స్కి ఎక్కువ ఉంటుంది సో ఈ విధంగా ఈ రెసిన్స్ అనేది పెయింట్ తయారులో ఉపయోగపడుతుంది నాలుగవ భాగం సాల్వెంట్స్ ఈ సాల్వెంట్స్ అంటే ఏంటంటే ద్రావకాలు అంటాము ఇందులో కొన్ని పెట్రోలియం ఆధారిత రసాయనాలు మన పెయింట్ తయారులో వాడతాము దానిలో భాగంగా ఈ సాల్వెంట్స్ అని చెప్పుకోవాల్సి వస్తుంది సో ఇది ఏం చేస్తుందంటే పిగ్మెంట్స్ అని చెప్పినా కదా వర్ణద్రవ్యం అని ఆ వర్ణద్రవ్యాన్ని కరిగించే శక్తి దీనికి ఉంటుంది సో అందుకోసానికి పెయింట్ తయారీలో భాగంగా ఈ సాల్వెంట్స్ని కూడా యూజ్ చేస్తారు ఈ సాల్వెంట్స్ మనం ఎనామిల్ పెయింట్లో కూడా మీరు యూజ్ చేస్తారు అక్కడ కూడా మీకు అర్థమవుతుంటుంది ఎందుకంటే అందులో మనం టర్ఫైన్ ఆయిల్ కూడా మిక్స్ చేస్తాం కదా సో అది ఎందుకంటే ఎనామిల్ కూడా ఈ పెట్రోలియంతో కూడిన రసాయనాలతోనే తయారవుతుంది కాబట్టి దా దానికి ఉన్న లక్షణం ఈ పెయింట్లో కూడా కొంచెం క్లారిటీ ఎక్కువ మన్నిక మనకు ఉండడానికి ఈ సాల్వెంట్స్ని యూజ్ చేస్తారు సో ఇది చూసారు కదా వ్యూవర్స్ ఇది మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే పెయింట్స్ ఎట్లా తయారు చేస్తారు అనే దాని గురించి మనం ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది ప్రతి ఒక్కరికి అవసరం మీరు పెయింట్ వేయించుకుంటారు ఎప్పుడో ఒకసారి డౌట్ వచ్చి ఉంటుంది అసలు పెయింట్ ఎట్లా తయారవుతుందని చాలామంది పెయింటర్స్కి చాలామంది కాంట్రాక్టర్స్ కూడా తెలియకపోవచ్చు తెలియకపోతే ఖచ్చితంగా మన వీడియో చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లనే ఇన్ఫర్మేషన్ ఉందంటే ప్రతి ఒక్క పెయింటర్కి ప్రతి ఒక్క కాంట్రాక్టర్కి షేర్ చేయండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపటి వీడియో కోసం మా ఈ వద్ది క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది